ఉంటాయి రెండు చెట్లు. ఇదిగోండి అట్లో ఇవన్నీ మడతలేసి పెట్టి అంత సర్దాలి కొంచెం. ఇంట్లో లేనట్టుందా ఆ డబ్బాలో ఉంది చూ లేవా. ఇవన్నీ వంటగది సర్దుతున్నావు కదా, అన్నీ ఇక్కడ పెట్టాను వంటగది. సో మామూలు సర్దేద్దాము, ఒకరికప్పుడు సర్దుతానే ఉంటాను. అయినా కూడా చాలా మా అబ్బాయి ఊరి నుంచి వచ్చాడు, ఇంకా చాలా బట్టలు తీసుకొచ్చాడు. అవన్నీ ఉతికి ఇస్త్రీలకి ఇవ్వాలి ఇప్పుడు. మళ్ళీ ఆయన అంటనే వెళ్ళిపోతాడు, ఎక్కువ రోజు ఉండడు, రెండు రోజులు ఉంటాడు. ఇవ్వండి చాలా బట్టలు, అన్నీ ఇస్త్రీలకి ఇస్తాను. ఇస్త్రీ ఇచ్చే షర్ట్లే కొంత ఎక్కువ మధ్య సరిహద్దు
వాషింగ్ మిషన్ బాగా అయింది, బట్టలు ఇంకా బాగా వస్తుంది, నీట్ వస్తుంది, ఇంకా ముందు కన్నా కూడా ఇప్పుడే బాగుంది. ఉప్పు ఒక గ్లాస్ పప్పు కోసాను, ఒక గ్లాస్ పప్పులో ఒక మూడు కట్టలు తోటకూర, పాలకూర కోసాను, పాలకూర పాలకూర పప్పు అన్నమాట ఈరోజు కడుగుతాను. పాలకూర పప్పు అన్నమాట, ఆకుకూర ఎక్కువ ఉంటే పప్పు బాగుంటుంది, ఆకుకూర ఎక్కువ ఉండాలండి. నేను నాలుగు కట్టలు కోసాను పాలకూర, ఒక గ్లాస్ కందిపప్పు. ఇప్పుడు ఏంటంటే చాలా బాగుంటుంది పప్పు కూడా. ఒక టమాటా వేసుకోవాలి, బాగుంటుంది ఒక టమాటా వేస్తే, పాలకూర పప్పులో ఒక టమాటా, పచ్చిమిర్చి, రెండు పచ్చిమిరపకాయలండి, ఇవన్నీ కొంచెం వాటర్ పోసుకోవాలి. తెలిసినండి, తెలియని వాళ్ళ కోసం చెబుతున్నాను, తెలిసిన వాళ్ళ కోసం కాదు. ఇదిగోండి కొంచెం పసుపు, కొంచెం కారం, పప్పులో ఎక్కువ కారం వేసుకోకూడదండి, వేసుకుంటే కారం టేస్ట్ బాగోదు. అన్నీ ఎక్కువ పుల్లగదండి. ఇదిగోండి చింతపండు కొంచెం, మూత పెట్టేసి పెట్టాను చింతపండు. ఇగో చింతపండు కొంచెం వేశాను, ఉడికిన తర్వాత తాలింపు వేసేటప్పుడు చూపిస్తానండి, ఉడికిన తర్వాత తాలింపు వేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఈరోజు పాలకూర పప్పు చేశాను, అప్పుడా లేపాను, నా డైలీ రొటీన్ ఇదేనండి.
ఇంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి.